మా భారతదేశానికి ఒక పెద్ద సంపద కుటుంబ వ్యవస్థ. ఇది చాలా మందికి అర్థం కాదు. కుటుంబం అంటే ఏమొస్తుంది అనుకుంటారు. భారతదేశంలో కుటుంబ వ్యవస్థ మీరు చూస్తే ఒక ఎనర్జీ రీఛార్జ్ చేస్తుంది, సెక్యూరిటీ ఇస్తుంది, ఒక ఆనందాన్ని ఇస్తుంది. ఎన్ని కష్టాలు ఉన్నా పంచుకునే భాగస్వాములు ఉంటారు. ఇలాంటి చూసినప్పుడు మొన్న నేను జైల్లో ఉన్నప్పుడు కూడా నన్ను పూర్తిగా ఆదుకునింది కానీ నిలబడింది కానీ మన వ్యవస్థలో కూడా కొన్ని ఉన్నాయి. ఎవరైనా కానీ ఇబ్బందుల్లో ఇలాంటి వచ్చి జైలు వెళ్ళినప్పుడు కుటుంబ సభ్యులకి అలవా చేసేవాడు రెండు సార్లు బాధని, లేకపోతే లాయర్ని అలవా చేసేవారు. అంటే మన వ్యవస్థలో కూడా ఇవన్నీ ఉన్నాయి. అందుకే వెంకటేశ్వర స్వామి కోరుకునేది భారతదేశంలో ఉండే కుటుంబ వ్యవస్థ ప్రపంచానికి ఆదర్శం. వేరే దేశాల కుటుంబ వ్యవస్థ ఉండదు. ఇది కొనసాగించే విధంగా, ఈ వారసత్వాన్ని కొనసాగించే విధంగా వెంకటేశ్వర స్వామి కూడా ఆశీర్వదించారు ప్రతి ఒక్కరికి. రెండోది, వెంకటేశ్వర స్వామిని చూస్తేనే కలియుగ దేవుడు. మా ఇంటి విలువెలుపు ఎప్పుడు కూడా నేను సాటర్డే అయితే బ్రహ్మోత్సవాలు వచ్చిన సీజన్లో ఒక్క పొద్దు నుండి నిష్ఠతో పూజలు చేసిన తర్వాతనే మధ్యాహ్నం పూజ చేసేవాళ్ళం. ఆ సాంప్రదాయం చిత్తూరు జిల్లాలో చాలా కుటుంబాల్లో ఉంది. అందుకే వెంకటేశ్వర స్వామి దేవాలయాలు ప్రపంచం మొత్తం ఎంతవరకు వీలైతే అంతవరకు ప్రమోట్ చేయాలని. ఎందుకంటే తెలుగు జాతి కూడా ప్రపంచం మొత్తం వెళ్ళింది, భారతీయులు కూడా వెళ్ళారు. ప్రతి ఒక్కరూ ఒకే కోరుకుంటారు. జీవితంలో ఒక్కొక్కరు కోరుకుంటుంది. ఎవరైతే క్రిస్టియన్స్ ఉంటారో వాళ్ళంతా జెరూసలేం వెళ్తారు, ముస్లిమ్స్ అంతా మక్కా వెళ్తారు. కలియుగ దేవుడు అయినటువంటి వెంకటేశ్వర స్వామిని ఒకసారైనా కలవాలి, చూడాలి, బ్లెస్సింగ్స్ తీసుకోవాలనుకుంటారు. ఎన్నిసార్లు వచ్చినా మళ్ళీ రావాలి రావాలి అనే ఉద్దేశంతో వస్తూ ఉంటారు. ఇది స్వచ్ఛందంగా ఒక వెంకటేశ్వర స్వామి టీటీడీ ఒకటే కాకుండా అందరూ కూడా వచ్చి ఎక్కడికక్కడ శ్రద్ధ చూపించి ఇప్పటికే ప్రారంభమైంది. ఇది ఉద్యమంగా చేసి ఇండియాలోనే కాకుండా ప్రపంచం మొత్తం వెంకటేశ్వర స్వామి దేవాలయాలు నిర్మించి తద్వారా వెంకటేశ్వర ఆశీస్సులు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి కూడా నాంది పలుకుతాం. అయితే ఇక్కడ నేను కోరుకునేది ఒకటి ఉంది. ప్రపంచం మొత్తం తెలుగు ఇండియన్స్ బాగుండాలి, దాంట్లో అగ్రస్థానంలో తెలుగు జంతు ఉండాలి. నేను అక్కడ రాయడంలో కూడా ఇదే రాస్తాను. ఇప్పుడు మీరు చూస్తే నేను రాసేది ఇండియన్స్ నెంబర్ 1గా ఉన్నప్పుడు 30-35% తెలుగు వారు ఉండాలి, తెలుగు జాతి ఉండాలి. అదే తెలుగుదేశం పార్టీ, అదే మా నాయకుడి కళ. అదే సమయంలో పేదరికం లేని సమాజాన్ని స్థాపించడం కోసం జీరో పావర్టీ ధ్యేయంగా పనిచేయడానికి అనునిత్యం నన్ను ఆశీర్వదించమని, శక్తిని సామర్థ్యాన్ని ఇవ్వమని ప్రజల సహకారం కూడా ఇవ్వమని కోరినారు. అదే మరి ఆర్థిక అసమానతను తగ్గించే విధంగా ఫస్ట్ ఒకప్పుడు మీరు చూస్తే సంపద లేనప్పుడు, సంపద సృష్టించడం తెలియనప్పుడు ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్ నేనే ప్రారంభించాను వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో. అందుకే మీరు ఈరోజు రోడ్లు చూస్తే బ్రహ్మాండ రోడ్లు వచ్చాయి. హాస్టల్ రోడ్లు అని పోయినాయి కానీ నేషనల్ హైవేస్ వచ్చినప్పుడు ఫస్ట్ రోడ్ నేషనల్ హైవే వేసిన రోడ్డు గుర్తుపెట్టుకోవాలి, చెన్నై టు నెల్లూరు. అది ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్. అది సక్సెస్ అయిన తర్వాత వాజ్పేయి గారు దేశం మొత్తం గోల్డెన్ కోటెడ్ లెటర్ రోడ్లు వచ్చింది. ఇప్పుడు జిల్లా రోడ్లు వచ్చి అన్ని అయిపోయినాయి. ఫస్ట్ టెలిఫోన్ మీరందరూ ఫోన్ పట్టుకుని ఉన్నారు. ఒకప్పుడు ఫోన్ అన్నం పెడుతుందా అన్నారు. ఇప్పుడు ఫోన్ లేకపోతే బతికే పరిస్థితి లేదు. అది ఒక నిత్యావసర వస్తువు అయిపోయింది. అయితే అది నిత్యావసర వస్తువే కాదు, పెద్ద ఒక వెపన్ అయిపోయింది, ఒక ఆయుధం. ఎక్కడున్నా మీరు వర్చువల్ వర్కింగ్ కోసం ప్రపంచంలో ఎక్కడున్నా అన్ని పనులు అయిపోయే పరిస్థితి వచ్చింది నాలెడ్జ్ కారణంగా. అందుకని ఈ రెండో కూడా సాధ్యం. ఆ సాధ్యం కావాలంటే వెల్త్ క్రియేట్ కావడం కాదు, సంపద సృష్టించడం కాదు, ఆ సంపద పేదవాళ్ళకి ఇచ్చే కార్యక్రమం శ్రీకారం చుట్టాలి. అయితే ఈ 5 సంవత్సరాలు పరిపాలన తిరుమల తిరుపతి దేవస్థానంతోనే ప్రారంభం కావాలి. ప్రక్షాళన ప్రసాద దీన్ని
లేకపోతే పరిశుభ్రత అన్నింటికి తిరోధకం చేశారు. కదా నేను వస్తే పర్లా కట్టేస్తారు, ఇంకా హ్యాంగ్ ఓవర్ పోలేదు, పర్లా కట్టేస్తున్నారు అంటే అలవాటు అయిపోయింది. రెండోది మనుషులు వస్తే వాళ్ళకి హ్యాండిల్ చేయడం తెలియదు లేదు, మనుషులు వస్తే హ్యాండిల్ చేయడం తెలియదు కాబట్టి కర్ఫ్యూ పెట్టాడు. కర్ఫ్యూ పెట్టేస్తే ఎవరు రాదు, ఇంక నేనే వెళ్ళిపోవచ్చు, నేనే వచ్చి ఇచ్చామాట. ఎలాంటి కల్చర్స్ అంతా చూస్తే చాలా బాధ వేస్తుంది. అదే మరి పెద్ద ఎత్తున అవకతలు జరిగాయి. ఎప్పుడు కూడా కక్ష సాధింపు చర్య ఉండకూడదు, కానీ తప్పులు చేసిన వాళ్ళు కూడా ప్రక్షాళన చేయకపోతే వెంకటేశ్వర స్వామి కూడా సహకరించారు.